కుమార్ గారు, ఈ మధ్య కాలంలో జీవన్ ఉమంగ్ అని ఒక కొత్త పాలసీ గురించి వింటూ ఉన్నాము. అసలు ఈ జీవన్ ఉమంగ్ డీటెయిల్స్ ఏంటండి? చెప్తాను. ఉమంగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం. జీవితం ఆనందంగా, ఉల్లాసంగా, హ్యాపీగా గడిచిపోవాలని ప్రతివాడు కోరుకుంటాడు. అవును. దానికోసం జీవన్ ఉమంగ్ అనే పాలసీ ఒక అద్భుతమైన వరం ఎల్ఐసి ప్రజలకు ఇచ్చింది. సో దానికన్నా ముందు ఒక చిన్న, కానీ ఎల్ఐసి వారు ఆ పేర్లు కూడా భలే రిలెవెంట్ గా పెడతారు. చాలా చాలా జీవన్ ఆనంద్, జీవన్ ఉమంగ్ అంటే యాప్ట్ గా ఉంటాయి, కనెక్ట్ అవుతాయి, కనెక్ట్ అవుతారు జనం. సో ఈ జీవన్ ఉమంగ్ అంటే ఏంటంటే మేడం, దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలని. తప్పకుండా. స్టోరీ ఏంటంటే, ఇది పాత స్టోరీయే ఉండొచ్చు, ఎప్పుడో చిన్నప్పుడు చదివింది. అదేంటంటే, ఒక అతను గారాభంగా పెరుగుతాడు ఇంట్లో, ఒకటే కొడుకుంటాడు. వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో అతను ఏం చేస్తాడు, ఇంకా ఏం చేయాలో తెలుసుగా దేశాటానికి బయలుదేరుతాడు. అలా దేశాలు తిరుగుకుంటూ ఒక ద్వీపానికి వెళ్తాడు. ఆ ద్వీపంలో ఏముంటారంటే అందరు కూడా, ఒక చిన్న రాజ్యం అది. ఈయన వెళ్తూనే ఒక పట్టపుట్టేనగా ఒక పొలమాల తీసుకొచ్చి ఈయన మెళ్ళ వేస్తుంది. ఓకే. సో వాళ్ళంతా వచ్చి మీరే రాజు ఇంకా అని చెప్పి తీసుకుపోయి రాజ్యంలో కూర్చోబెడతారు. ఓకే. అరే రాజును అయిపోయానే అనుకుంటాడు. బేసికల్గా ఇతను తెలివైన వాడు, స్టూడ్ ప్యాన్. సో మంచిగా రాజ్యం చేస్తుంటాడు. ఒకరోజు ఏం చేస్తాడంటే, ఒక అతను సేవకుడు ఆయన దగ్గర, సార్ ఇంత మంచివాళ్ళు మీరు, మీకు ఒక నిజం చెప్తాను. అది యాక్చువల్గా నేను చెప్పకూడదు, అయినా కానీ నీకు నిజం చెప్తాను. నేను చెప్పు, ఏమిటది నిజము అని అడుగుతాడు ఇతను. అడిగితే ఆయన చెప్తాడు, హ్యాపీగా రాజ్యం చేసుకుంటూ పోతారు సార్ 5 ఏళ్ళు మటుకు. 5 ఏళ్ళ తర్వాత మటుకు మిమ్మల్ని తీసిపోయి ఒక అడవిలో పడేస్తారు. ఆ అడవిలో పోయినవాడు ఎప్పుడు బతికిన వాడు లేడు సార్, అది పెద్ద కీకారణ్యం. ఈ రాజ్యం ఆనవ అయితే అది 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొత్త వాడిని ఏనుగు తీసుకెళ్ళి ఎవరి మెళ్ళ మాలేస్తే వాడిని. ఈ 5 ఏళ్ళు మటుకు మీరు సూపర్ ఇక్కడ ఉంటారు, తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు అని చెప్పగానే ఆయన, అప్పటికి చాలా టైం ఉంది, 4 ఏళ్ళు టైం ఉంది. సో ఈయన ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు దీర్ఘంగా. సో అట్లే రాజ్యం చేస్తా ఉంటాడు, అయిపోతుంది 5 ఏళ్ళు. ఈయనను తీసుకుపోయే ముందు రోజు వస్తుంది, ఈయన అందరూ తయారు చేస్తుంటారు, ఆ పడవ రెడీ చేస్తాడు, నది అవతల అరణ్యం ఉంటుంది, దాటించడానికి అంత ప్రయత్నం చేస్తుంటారు. ఈయన ఆనందంగానే ఉంటాడు, ఉత్సాహంగా. సేవకుడు అడుగుతాడు, ఏంటండి మీరు దిగులు పడట్లేదు, ఆనందంగా ఉన్నారు ఏమిటి అంటే, నీకు కూడా ఒక రహస్యం చెప్తాను, ఈ 5 ఏళ్ళు నువ్వు చెప్పిన తర్వాత నేనేం చేశానంటే, అక్కడ చెట్లు కొట్టించి అక్కడ ఒక రాజ్యం తయారు చేశాను, అక్కడ వర్తకులను తయారు చేశాను. నేను వెళ్తే అక్కడ రాజ్యం నా కోసం వెయిట్ చేస్తుంటే నేను వెళ్ళిపోయి అక్కడ పరిపాలించుకోవడమే. సో మిగతా వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు, కానీ నేను ప్లాన్ చేసుకున్నాను. జీవన్ ఉమంగ్ కూడా అటువంటి ప్లాన్. ఏంటంటే, ఇప్పుడు ఇదివరకు నేను మీకు జీవన్ శాంతి గురించి చెప్పాను. ఆ శాంతిలో ఏంటంటే, మన దగ్గర పెద్ద మొత్తం డబ్బు ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేసుకుని దాని మీద వచ్చే రిటర్న్ తింటూ ఉండడం. ఇప్పుడు పెద్ద మొత్తం డబ్బు లేదు, నేను ఇప్పుడే ఉద్యోగంలో చేరాను, ఎలా నేను సేవ్ చేసుకోవాలను పెన్షన్ కోసం, అందుకని జీవన్ ఉమంగ్ పాలసీ తీసారండి. దీనిలో ఏంటంటే, మనం ఇన్స్టాల్మెంట్ లో చేసుకుంటూ పోతాం. సపోజ్ ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నాం అనుకోండి, సంవత్సరానికి 82,000 రూపాయలు ప్రీమియం కట్టాలి, 15 ఏళ్ళు కట్టాలి. సో 15 ఏళ్ళలో నేను 10 లక్షల చిల్లర కట్టేస్తాను. నాకేంటి తర్వాత అంటే, 82,000కి కట్టినందుకు 80,000 పెన్షన్ ఎవ్రీ ఇయర్ లైఫ్ లాంగ్ 100 ఇయర్స్ వస్తుంది. 100 ఇయర్స్ 80,000 వస్తుందండి. అంటే మనం 30 ఏళ్ల వ్యక్తి తీసుకుంటే 70 ఏళ్ళు వస్తుంది ఇంకా, అంటే 100 సంవత్సరాలు కదా, 100 - 30 = 70. 70 సంవత్సరాలు ఆయనకి 80,000 వస్తూనే ఉంటుంది. అలా లెక్క కట్టుకుంటూ పోతే అది లక్షల్లో ఉంటుంది అనమాట, ఈ 80,000 × 70 ఏళ్ళు. సో 70 ఏళ్ళ తర్వాత ఏమొస్తుంది నాకంటే, 70 ఏళ్ళ తర్వాత ఆయనకి మళ్ళీ 1,85,00,000 రూపాయలు అసెట్ ఉంటుంది. ఈ 1,85,00,000 నామినీకి ఇస్తారు. సో దీనిలో ఎలా ఉంటుందంటే, మామూలుగా మనం ఏం చేస్తాం, ఒక బిల్డింగ్ కొనాలనుకోండి, డబ్బు మొత్తం పోసి కొనాలి, లేకపోతే ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటూ చేయాలి. చేసిన తర్వాత రెంట్ ఎంత వస్తుందో తెలియదు, అన్సర్టినిటీస్ ఉంటాయి, దానికి చాలా రిస్క్లు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే, నేను ఒక అసెట్ క్రియేట్ చేసుకుంటున్నాను, ఒక లెగసీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను పిల్లల కోసం, నేను ఇన్స్టాల్మెంట్లో కడుతున్నాను, నాకు ఇన్స్టాల్మెంట్లో లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. అంటే రెంట్ నేను తింటున్నాను, 82,000 రూపాయలు రెంట్ ఎవ్రీ ఇయర్ 10 లక్షల పాలసీకి నేను తీసుకుంటున్నాను. అది నేను 10 లక్షల పాలసీ చెప్పే కానీ మీకు తక్కువ అనిపించవచ్చు. మొన్న ఒక ఆయన మా బ్రాంచ్లో 5 కోట్ల పాలసీ తీసుకున్నాడు, కోటి జీవన ఉమంగ్. కోటి పాలసీకి 8 లక్షలు వస్తుందండి, 8 లక్షలు ఎవ్రీ ఇయర్ పెన్షన్ వస్తుంది. ఆయన ఇదే ఆలోచించాడు, 15 ఏళ్ళు నేను 8 లక్షలు ఆయన కడతాడు ప్రీమియం, 15 ఏళ్ళ తర్వాత 8 లక్షల రూపాయలు పెన్షన్ లైఫ్ లాంగ్ వస్తుంది ఇయర్కి. పీరియడ్ అనేది మనం 15, 20, 25, 30, 35 అలా తీసుకోవచ్చు పీరియడ్. సో 15 ఈజ్ యాప్ట్.
15 ఏళ్ళు పీరియడ్ తీసుకోగానే మనకి తక్కువ 80,000 రూపాయలు అంటే నెలకు ఎంత అవుతుంది చూసుకోండి, తక్కువ అమౌంటే ఉంటుంది, 5-6 వేల ప్రీమియం ఉంటుంది. సో మనకి దానికి ఖచ్చితంగా రిటర్న్స్ వస్తున్నాయి, లైఫ్ లాంగ్ సెక్యూర్డ్ ఇన్కమ్ ఉంది, ఇంకేం కావాలండి అంతకన్నా. ఈ పాలసీ అందుకే జీవన ఉమంగ్ అని పెట్టారు, ఈ ఉమంగ్ అని పెట్టారు. అది కాకుండా మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఈ 1941 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నుంచి ఇప్పుడు 80 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిందండి. సో ప్రతివాడు కూడా పెన్షన్ అనేది ఈ రోజుల్లో లేదు, మనం అంతా కూడా వృత్తి జాబ్ చేస్తున్నంతసేపే, సో జీతం వెనక వచ్చేది లేదు. మనం పనిచేయనప్పుడు ఏమి రాదు, రికార్డ్దే కానీ డొక్కాడదు అంటారు కదా, మనం పనిచేస్తుంటేనే డబ్బులు లేకపోతే లేవు. అందుకని వెన్ యు ఆర్ ఎర్నింగ్ గుడ్ యు సేవ్ సంథింగ్ ఫర్ ది రెయినీ డే. ఇప్పుడే మీరు చేసుకుంటూ పోతే మీకు 15-20 సంవత్సరాల్లో మీకు అప్పటి నుంచి అలాగా వస్తూనే ఉంటుంది లైఫ్ లాంగ్. సో గ్యారంటీడ్ అజ్యూర్డ్ రిటర్న్, దీనిలో గ్యారంటీ ఉంది, అజ్యూర్డ్ రిటర్న్, ట్యాక్స్ ఫ్రీ అండి, ఒక్క పైసా కూడా ట్యాక్స్ పడదు. 1 కోటి రూపాయలు మీకు ఎస్టేట్ నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళింది అనుకోండి, 1 కోటి పాలసీ తీసుకున్నాడు 11 కోట్లు వస్తుంది. సో మనం ఇక్కడంటే అసెట్ వాల్యూ పెరుగుతోంది, రెంట్ తీసుకుంటున్నాం, మనకి డివాల్యూ అవ్వట్లేదు, ప్లస్ మనకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది, ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్. ఇంత మంచి పాలసీ. ఒకవేళ పాలసీదారుడికి మధ్యలో ఏదైనా జరిగితే ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తారు అనమాట, నామినీకి ఇచ్చేస్తారు. సపోజ్ 10 లక్షల పాలసీ తీసుకున్నాను, నెక్స్ట్ డేనే పాలసీ తీసుకున్న అతను ఏదైనా జరిగింది అనుకోండి, 10 లక్షల రూపాయలు నామినీకి ఇచ్చేస్తారు. సో అది ఒక 10 ఏళ్ళు కట్టున్నాడు అనుకోండి, 10 ఏళ్ల బోనస్ కూడా తీసి కలిపిచ్చేస్తారు. సో దెర్ ఇస్ నో లాస్ ఫర్ ఇట్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ పాలసీ ఉమంగ్. ఉత్సాహంగా ఉల్లాసంగా జీవితాంతం హ్యాపీగా మనిషి బతకడానికి ఈ జీవన ఉమంగ్ పాలసీ అనేది సరిపోతుంది. కానీ శివకుమార్ గారు, మనం ఇట్లా అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు ఒకళ్ళు ఇద్దరైనా అట్లీస్ట్ తెలుసుకుని ఇలాంటి పాలసీలు కూడా ఉన్నాయి అని అట్లీస్ట్ మీకు చెప్పాలా, నాలెడ్జ్ పెంచుకుంటే. యా మీకు చెప్పాలా, మీ ఛానల్ కి కూడా ధన్యవాదాలు చెప్పాలి నేను. ఎందుకంటే నాకు నా ఫోన్ నెంబర్ ఇచ్చారు. అవునండి. వాళ్ళు ఎంతమంది చేస్తున్నారంటే ఆల్రెడీ పాలసీలు చేసిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి, దుబాయ్, ఎక్కడ వేరే కంట్రీస్ లో కూడా మీరు చూస్తున్నట్టున్నారు, కువైట్, అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, చేసి ఈ పాలసీ తీసుకోవాలండి, ఎలా తీసుకుంటే బాగుంటుందని నన్ను అడుగుతున్నా, నేను గైడ్ చేస్తున్నాను. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కామెంట్స్ చూస్తున్నా కూడా అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతున్నాం మనం. అదొకటి వండర్ఫుల్ అండి. ఎందుకంటే చాలా మందికి 20% కూడా ఇన్సూరెన్స్ లేరండి ఇండియాలో. ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, కూడు గుడ్డ ఇల్లు ఇలాంటివి ఎంత ప్రాధాన్యత ఉందో అలా కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మనిషి లేనప్పుడు ఒక సామెత ఉన్నది, ఇఫ్ యు ఆస్క్ ఎ విడో షీ నోస్ మోర్ అబౌట్ ఎల్ఐసి దాన్ బెనిఫిట్స్ ఆఫ్ ఎల్ఐసి దాన్ ఎ హౌస్ వైఫ్. ఎందుకంటే విడో ఆ భర్తను కోల్పోయిన తర్వాత ఎంత కష్ట నష్టాలు ఓర్చుకోవాలో, డబ్బుల కోసం ఎవరి దగ్గరికి వెళ్తే ఏమిస్తారు, ఏమి ఇవ్వరు, మాట సాయం తప్ప ఏమి ఉండదు. ఇంకోటి అండి, మీ దగ్గర డబ్బుగా ఇన్సూరెన్స్ కవర్ ఉందంటే 10 మంది వస్తారు హెల్ప్ చేయడం. ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, హాస్పిటల్ అవుతున్నాం అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందనగానే సాయం చేయడానికి వస్తారు. ఇన్సూరెన్స్ లేదనుకోండి వీళ్ళు ఎక్కడ డబ్బులు పెట్టాలో అని ఎవడు రాడు, దగ్గరికి కూడా రాడు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అంతే, ఫ్యామిలీ మీద పడుతుందేమో, వాళ్ళకి పోషించాల్సిన బాధ్యత మనం తీసుకోవాల్సి వస్తుందేమో, అందరు భయపడతారు. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది బేసిక్. నేను ఎందుకని మీ ప్రోగ్రామ్స్ కి వస్తున్నానంటే టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ పబ్లిక్, ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి ఎంత అవసరమో చెప్పడానికి కోసమే వస్తున్నాను మేడం. దానికి మీకు ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి. మీకు కూడా అండి, మంచి నాలెడ్జ్ మనం పబ్లిక్ కి మీ ద్వారా మేము షేర్ చేయగలుగుతున్నాము. సో థాంక్స్ అలాట్ అండి. థాంక్యూ. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడటానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకోండి.